పంజషీర్ ప్రాంతం తాలిబులపై పంజా విసురుతూనే ఉంటుంది. ఏకదాటిగా దాడులు జరుగుతున్నా ఆక్రమణకు వెంటాడుతున్నా జంకడం లేదు. ఎప్పటికప్పుడు తాలిబుల భరతం పడుతూ మీ నీడను కూడా మా ప్రాంతంపై పడనివ్వమని తెగేసి చెప్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు పంజషీర్పై దాడికి దిగి చావు దెబ్బలు తిన్న తాలిబన్లు ఇంకా దాడులు విరమించుకుంటారు అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే నార్థన్ అలియన్స్ సైన్యం తాలిబన్లను తమ సరిహద్దులోకి రాకముందే మట్టుబెడుతోంది. ఆఫ్ఘన్లో బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తాలిబన్లు పంజషీర్ వ్యాలీని మాత్రం స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. శత్రు దుర్భేద్యమైన కొండల్లో నుంచి వెళ్లాలంటే తాలిబన్లు హడలిపోతున్నారు. ఇక తాలిబన్లు వచ్చే మార్గంలో నార్థన్ అలియన్స్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. వీరి దాడిలో 450 మంది తాలిబన్లు హతమైనట్లు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. పంజషీర్ లోయలోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్థన్ అలియన్స్ బలగాలు పేల్చుస్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పంజషీర్పై పట్టు సాధిస్తున్నట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాళ్లు ఒక్క అంగుళం భూమిని కూడా స్వాధీనం చేసుకోలేదని నార్థన్ అలియన్స్ ప్రకటించింది. పంజషీర్ వ్యాలీని హస్తగతం చేసుకోవడం తాలిబన్ల వల్ల కాకపోవడంతో అల్ఖైదాతో పాటు పాక్, ఐఎస్ఐ కూడా సాయం చేస్తోంది. పంజషీర్ వ్యాలీలో జరుగుతున్న పోరులో అల్ఖైదా టెర్రరిస్టులు తాలిబన్ల తరపున పోరాడుతున్నారు. ఎవరూ తాలిబన్లకు సపోర్టుగా వచ్చినా పంజషీర్ సైన్యం మాత్రం వెనకడుగు వేయకుండా విరుచుకుపడుతోంది. ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న సమయంలోనే ఇంతమంది తాలిబన్లు హతమవ్వడం ఉగ్ర మూకలకు గట్టి దెబ్బగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మీదే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు తాలిబన్ల వశంలోకి వెళ్లిపోయింది. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్ది రోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ఇన్ని సంవత్సరాల పాటు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియకుండా పోయిన తాలిబన్లు అమెరికా అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా పడగ విప్పారు, దేశాన్ని ఆక్రమించుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఇంత పగడబందీగా ఓ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అంటే మాటలు కాదు. పైగా 2 దశాబ్దాలుగా ఆచూకీ తెలియని స్థితికి ఉనికి కోల్పోయిన దశకు చేరుకున్న తర్వాత కూడా తమకు ఎదురుగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోగానే విరుచుకుపడడం అనేది ఏమాత్రం అంచనాలకు అందనిది. చివరికి అమెరికా సైతం ఈ పరిణామాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. తాలిబన్లకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే షరియా చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండడం ముల్లా బరాదర్కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. 1996 నుంచి 2001 మధ్య ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో తాలిబన్లు ఈ చట్టాన్ని ప్రజలపై ప్రయోగించిన విషయం తెలిసిందే. మత చాందసవాదానికి ప్రతీకగా భావిస్తారు. 20 సంవత్సరాల కిందట పరిస్థితులు ఇప్పుడు లేనందున షరియా చట్టంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని తాలిబాన్ టాప్ క్యాడర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.